సుశీలాంటి వెళ్ళేటప్పుడు రావాలనుకున్నాను, కానీ ఇంకో చోట ఉండిపోయాను, అందువల్లనే రాలేకపోయాను. నేను బాలు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాను, ఆంటీ క్షేమంగా చేరారు, నీ గురించి వాళ్ళ ఆరాటం అంతా, నేను బాగా చూసుకోమని అప్పుడప్పుడు వెళ్ళి పలకరించమని అందరూ చెప్పారు. ఎదుటి మనిషి మీద కోపం ఉండొచ్చు, అసహ్యం ఉండొచ్చు, కానీ ఇలా మౌనంగా ఉండటం మంచిది కాదు. శత్రువైన ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాలంటారు, నేను అప్పుడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, వస్తున్నాను, అందుకే లోకవయ్యని అనుకుంటా. నేను నువ్వనుకున్నంత దుర్మార్గుని కాదు. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు నీతో మాట్లాడను అని చెప్పు. ఇక ముందు కలవను, కలిసినా మాట్లాడను. చెప్పు మైనా, ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. నీకు మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నేను ఇక్కడ నిలబడి ప్రాధాయపడ్డం హాస్యాస్పదంగా ఉంటుంది. గుడ్ బాయ్. జీవితంలో ఒక్కరినన్నా లవ్ చేయాలనుకున్నాను, కానీ నిన్ను చూశాక ఇంకెవరిని లవ్ చేయాలనుకోవట్లేదు. ఒక్కరినన్నా ప్రేమించాలనుకున్నావా? అంటే ఎంతమందిని ప్రేమిస్తారా? ఒక్కరిని మాత్రమే ప్రేమించాలని రూల్ ఎక్కడన్నా ఉందా? ఒక వ్యాపారం నష్టం వస్తే ఇంకో వ్యాపారం చేయమా? ఒక పేషెంట్ చస్తే డాక్టర్ వైద్యమే మానేసుకుంటాడా? ప్రేమ కూడా అంతే. ఒకరు ప్రేమించకపోతే ఇంకొకరిని, ఒకరి మీద ప్రేమ పోతే ఇంకొకరిని, అంతే. ఒరే ఆపరా, అవతల మైనా ఏమో ఒక్క ముక్క మాట్లాడకుండా మూతి ముడుచుకుంటుంది, నువ్వేమో ఆపకుండా వాగుతూనే ఉంటావు. ప్రేమంటేనే సైలెన్స్ రా. ఒరే ప్లీజ్, నేను చెప్పేది వింటావా? సరే చెప్పు. ఇప్పుడు నేను మైనా దగ్గర నుంచే వస్తున్నాను. ఐసీ? ఐసీ కాదు, నేను వెళ్ళేసరికి టెర్రస్ మీద ఉంది. నన్ను చూడగానే మొహం పక్కకి తిప్పేసుకుంది, అయినా కోపం తెచ్చుకోకుండా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. నో రెస్పాన్స్, అవునా? అవునరా. వెనక్కి తిరిగి నిలబడింది. అది విషయం, తన ప్రేమను నీకు కనిపించకుండా ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట. రే ఒరే శాంతం, చెప్పేది వినరా. మైనా, నాతో మాట్లాడని ఓ మొక్క చెప్పు, ఇంకెప్పుడు నీతో మాట్లాడను అన్నాను. అప్పుడేమంది? ఏమీ అనలేదు, అదే సైలెన్స్. అదేరా లవ్ అంటే? చవూర్కో, ఇంతవరకు నీకు లవ్ అంటే తెలీదు? ఎవరైనా ప్రేమించావా? అంతేనా నీకు అర్థమైంది? నీతో మాట్లాడడం ఇష్టం లేకపోతే నువ్వు అడిగినప్పుడు అదే సమాధానం చెప్పేది, అంటే మైనాకి నీ మీద తాత్కాలికమైన కోపం అన్నమాట. అంతేనంటావా? అవునరా. అవునరా, నువ్వు పనిచేయాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, ఆ సూత్రం నువ్వు పాటించాలి. స్లో అండ్ స్టడీ విన్స్ ద లవ్. అలాగేరా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా. పదరా. అమ్మాయి గారా, నన్ను అలా పిలవద్దు, మైనా అని పిలువు చాలు. అయ్యే బాబాయ్, పెద్ద గారు వింటే ఇంకేమైనా ఉందా? నాన్నగారు నిన్నేమీ అనరు, ఏమన్నా అంటే నేను చెప్తానులే, నేనే పిలవమన్నానని. మీకు తెలియదమ్మా, రాజకుమారమ్మ వింటే నన్ను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండవద్దు. అయితే ఓ పని చెయ్యి, మా నిద్ర ఉన్నప్పుడు మాత్రం మైనా అని పిలువు, సరేనా? లేదమ్మా, నేను మైనమ్మ గారనే పిలుస్తాను. నేను కూడా నిన్ను పూర్ణ గారు అని పిలుస్తాను. అట్ట వద్దమ్మా, మా తాతయ్య కోపడతాడు. సరే, నాకిక్కడేం తోచడం లేదు, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే అయిపోయాను. మా ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు మా అన్నయ్యలతో అక్కతో అల్లరి చేసేదాన్ని, తోచకపోతే మా బేకరీకి వెళ్లేదాన్ని. ఆదివారం వస్తే చాలు, మాకు పండగే పండగ. అవును, సుశీలమ్మ గారు మీ అందరి గురించి చెప్పారు. ఏం చెప్పారు? చాలా సంగతులు చెప్పారు మైనమ్మా, వింటుంటే నాకే కళ్ళెమ్మ నీళ్ళొచ్చాయి.
చూసావా, నువ్వు మా అన్నల్ని చూడలేదు, మా శబరక్కను చూడలేదు, నీకే ఇంత బాధ కలిగిందే, నాకెంత బాధగా ఉంటుంది నువ్వే చెప్పు. బాధ లేకుండా ఎలా ఉంటుంది? నా ఫ్రెండ్ రేవతి ఏమంటుందో తెలుసా? నాది అసలు బాధ కాదంట. నీతో అలా అనకపోతే నువ్వింకా బాధపడతావని అలా అనంటుందమ్మా. అక్షయ్ కూడా అంతే, మా అందరిని విడదీశాడు, అందుకోసం చాలా అబద్ధాలు కూడా చెప్పాడు. అక్షయ్ బాబు మంచోడని మా తాత చెబుతుంటాడు మైనమ్మా. ఎంత మంచైతే నాకేంటి, నన్ను ఇంట్లో తీసుకొచ్చి పడేసింది అతనే. ఇప్పుడు చూడు, నేనెవరింటికి వెళ్ళాలి, నాకెవరున్నారు ఇక్కడ? మైనమ్మా, నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్దాను రా. అభ్యంతరమా, పద వెళ్దాం. మీకు డబ్బు వంచడం వచ్చా? వచ్చమ్మా, పాట పాడతావా? నేను పాడను, మీరు పాడితే వింటాను. పాడండి రా, పాడమంటుంటే అమ్మగారు పాడమంటున్నారు, పాడండి. ఎంత బాగా పాడారు. ఏదోమ్మా, పగలంతా పనిచేసి అలసిపోయింటాం, ఉళ్ళంతా నొప్పులు, కాసిని వేడినీళ్ళు పోసుకొని ఇదో ఇలా కూర్చుంటాం. గిలి కదలాడే ఒక రాగం ఒక భావం, మనసెరిగిన భాష ఇది, ఒక లాస్యం ఒక భాష్యం. అభిమానం తీరమది, అనుభూతుల సారమది, ఒక గీతం సంగీతం, ఒక మౌన పరాగం, ఒక సౌమ్య తరంగం, ఒక మౌన పరాగం, ఒక సౌమ్య తరంగం. చెమరించే కన్నులలో చిరునవ్వులు ఆత్మీయం, చిరునవ్వులు ఆత్మీయం. చెమరించే కన్నులలో చిరునవ్వులు ఆత్మీయం, చిరునవ్వులు ఆత్మీయం. ఎదలోతుల తారాడి ఒక గంధం చాలా బాగా పాడారు. అమ్మాయి గారు మా అమ్మాయి గారు, పేరు మైనమ్మ. మైన అంటే పచ్చే కదమ్మా. అవును. మీరు రోజు ఇలాగే పాడుకుంటారా? అవునమ్మా. నాకు కూడా డప్పు నేర్పిస్తారా? అయ్యో తప్పకుండా నేర్పిస్తానమ్మా. రామైనమ్మ ఇంక వెళ్దాం. అలాగే, వస్తానండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్కడికెళ్ళావు మైనా? పూర్ణ ఇంటికి. ఎందుకు మైనా? నువ్విప్పుడు సుశీలమ్మ ఇంట్లో ఉండటం లేదు, జయదేవి గారి ఇంట్లో ఉంటున్నావు, అది గుర్తుంచుకో. పద, భోంచేద్దాం. నేను భోంచేసి వచ్చాను. భోంచేసి వచ్చావా? ఏమే, మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టావా? ఈ ఇంట్లో మిగిలిపోయిన కూరలు అన్నాలు అవే పెట్టావా, లేక ప్రత్యేకంగా పెట్టావా? అమ్మా,
నోరు తెరిచావంటే పండు రాలగొడతాను. అయినా తను వస్తానంటే మాత్రం నువ్వేలా తీసుకెళ్ళావు? తీసుకెళ్ళింది కాక భోజనం కూడా పెడతావా? ఎంత ధైర్యమే నీకు? అత్తయ్య, నేనే తింటానన్నాను, ఆకలైంది. పూర్ణనేవి అనద్దు. ఇదిగో ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేసావంటే మాత్రం ఊరుకోను. వెళ్ళు, వెళ్ళి ముందు అక్కడ మైనా గదిలో బెడ్షీట్ మార్చు. పైన మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు తెలుసుకోవాలి. మనకు కొన్ని పద్ధతులున్నాయి, మనం వాటిని పాటించకపోతే నలుగురు దృష్టిలో చిలకరైపోతాం. నీకెక్కడికైనా వెళ్ళాలనుంటే నాతో చెప్పు, నేను తీసుకెళ్తాను. లేదా రష్మి, నీలిమ, గ్రీష్మ, శిశిర వీళ్ళంతా ఉన్నారు. జగదీశ్వర అత్తయ్య ఉంది, బావున్నాడు, బాబాయిలు, పిన్ని వీళ్ళంతా ఉన్నారు. ఇంతమందిని వదిలిపెట్టి అసహ్యంగా ఆ పూర్ణతో వెళ్ళటమేంటి? అసలే ఆ ఏరియా మంచిది కాదు, అక్కడంతా తాగుబోతులుంటారు తెలుసా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, వెళ్ళు. అక్కయ్య, అర్జెంటుగా రమ్మని కబురు చేశావా? తీరా వస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళు. నీకోసం ఎంత ఎదురు చూసామో తెలుసా? నా తిప్పలేమని చెప్పమంటావు? ఎవరితో వదినా? ఇంకెవరితో? ఆ గాయత్రితో. అబ్బబ్బబ్బబ్బా, ఆ పద్ధతులేమిటో, ఆ అమ్మాయి తీరేమిటో నాకేం అర్థం కావట్లేదు. అదేమిటక్క, ఆ మాటకొస్తే నీకెవరి పద్ధతులు మాత్రం నచ్చుతా చెప్పు. అదిగో అట్లా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. మనం రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం, నీకు నాకు పడకపోయినా నా పద్ధతులు నచ్చకపోయినా అవి రాయలుగానే ఉంటాయి. అంటే కాస్త అర్థమయ్యేటట్టు చెప్పకూడదు. ఇదిగో నీకు చికెన్ బర్గర్ అంటే ఇష్టం, నాకేమో అఫోలో ఫిష్ అంటే ఇష్టం, నీకు కంచి పట్టు చీరలు ఇష్టం, నాకు ధర్మవరం ఇష్టం. ఇలా రాయలుగా డిఫర్ అవుతూ ఉంటాం. అదే అదైతే నిజమేలే. ఇప్పుడు గాయత్రి దగ్గర ఎక్కడ డిఫర్ అవుతున్నావు చెప్పు. ఏమని చెప్పమంటావు? పేరు దగ్గర నుంచి నన్ను మైనా అని పిలువ అంటుంది. పోనీ, అలాగే పిలుద్దాం, ఇదేమంత సీరియస్ విషయం కాదుగా. కాదా? వినమ్మా చెప్తాను. ఇప్పుడు నా పేరు రాజకుమారి, రాజకుమారి బదులు అప్పలమ్మ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అర్థమైందా? మైనా అని పిలుస్తామనుకో వెనకటి అలవాట్లన్నీ గుర్తుకొస్తాయి. తలకు నూనె రాసుకోకపోవటం, అమ్మ అప్ప అని పిలుచుకోవటం, తల్లో పేలు చూసుకోవటం, పచ్చడి మెతుకులు నాలుగు కలుపుకొని ఇది అమ్మది, ఇది అయ్యది, ఇది బొజ్జిది అని గుటుక్కున మింగటం. అబ్బబ్బా, నీ జోకులు ఆపు, నవ్వలేక చస్తున్నాను. ఇందుక అర్జెంటుగా రమ్మన్నావు? ఇదిగో అక్క, కొంచెంసేపు సీరియస్గా మాట్లాడుకుందాం. మొన్న పూర్ణతో కలిసి ఎక్కడికో వెళ్ళిందే, అక్కడే భోజనం కూడా చేసొచ్చింది. అప్పటికే క్లాస్ తీసుకున్నాననుకో, మరీ గట్టిగా చెబుదామంటే అన్నయ్య ఏమనుకుంటాడోనని భయం. అదైతే నిజమే, మెల్లగా చెప్పుకోవాలి. నేను కొత్తల్లో మీ ఇంటికి వచ్చినప్పుడు మీతో కలిసిపోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. రాయల్ ఇబ్బందులా? దీనికి నేనంటే మహా ఎగతాళి ఇందిరా. ఎగతాళి కాదక్క, నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. సరే, ఇంకా నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంతకీ నేను మీకు చెప్పేదేమిటంటే, ఎప్పుడు నేనే చెప్తూ ఉంటే ఇదేమిట్రా దీనికేం పని లేదనుకుంటా అని నా వెంట పడుతోందని తిట్టుకుంటుంది నన్ను. సరే చెప్పావు కదా, అందరం కలిసే తిట్టించుకుందాం. ఇందిరా, ఇది ఇట్లా తయారవుతుందేమిటే? నాకేం తెలుసు, మీరు మీరు రాయల్ ఫ్యామిలీస్ కదా, మీకంటే మేము కొంచెం తక్కువేగా. సరే పదండి, ఈరోజు మీకు బ్రహ్మాండమైన డిన్నర్ ఇప్పిస్తాను. ఎక్కడికి? స్టార్ హోటల్కి. గాయత్రిని కూడా తీసుకొస్తాను, ఎలా తినాలో అక్కడే స్టార్ట్ చేస్తాను. ఏంటి బాబు, ఎవరికీ ఆకలి వేయడం లేదా? ఆయనేమో పుస్తకం చదువుకుంటున్నాడు, మీరిద్దరూ దేని గురించో సీరియస్గా ఆలోచిస్తున్నారు. నాకు ఆకలిగా లేదు సబరే. ఓహో, మీ ఇద్దరికి కూడా ఆకలిగా లేదా? అవును, నేను మజ్జిగ తాగి పడుకుంటాను. అంటే వండిందంతా నేను అమ్మ తినాలా? ఏదో ఒకటి చేయి సబరి. నోరు మూయివ్వయ్, మాట్లాడుతున్నారు, మీ అందరికీ ఆకలి లేదా? మీ ఆకలి గురించి నాకు తెలీదా? ఒక్క నిమిషం ఆలస్యమైతే ఓ ముద్ద తగ్గుతుందని పరిగెత్తుకొస్తాడు బాలు. మీ ఇద్దరికి ఎప్పుడు ఆకలిస్తుందో, ఏం తింటారో నాకు తెలీదా?
మనసు బాగుండలేదు శబరి. ఎలా బాగుంటుంది? మనసు కూడా ఆహారం ఇవ్వాలిగా. ఇంకేం మాట్లాడదు, రండి భోజనం వండిస్తున్నాను. శబరి ప్లీజ్. అంటే భోజనం చేయరా? ఈ పూట కొదిలే. ఈ పూట కొదిలేస్తాను. రేపు భోంచేయరా? ఇంకెప్పుడు భోంచేయరా? మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలీదా? అవునరా, మైనా వెళ్ళిపోయింది, నేను కూడా బాధపడ్డాను. ఇలా అన్నం మానేసి బాధపడితే తిరిగి వస్తుందా? రాదురా, ఇంక మన్నిటికి మైనా రాదు. వచ్చినా చుట్టుపు చూపుగా రెండు రోజులో లేదా వారం రోజులో మన దగ్గర ఉంటుంది. అందుకని అన్నాలు మానేసి గడ్డాలు పెంచుకుని కూర్చుంటారా? మైనాకేంటోయ్, కోటేశ్వర్ల పిల్ల, మీకు నాకు ఏముంది? 10 రోజులు బేకరీ మూసేస్తే తిరిగి ఎవరి సరంజామా వాళ్ళు పుచ్చుకుని వెళ్ళిపోవాలి. శబరి నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. మాట్లాడతానురా, ఇలాగే మాట్లాడతాను. అక్కడ మైనా హ్యాపీగానే ఉంది. వాళ్ళ నాన్నగారు కార్లు, పెద్ద పెద్ద హోటళ్లలో విందు భోజనాలు, దానికేంటో మనమెందుకు కడుపు మార్చుకోవాలి? శబరి మేం మైనా కోసం ఆకలి లేదనటం లేదు. అలాగా అయితే లేవండి, ఆకలి అయ్యేంతవరకే తినండి. అమ్మ ఏం చెప్తుందో మర్చిపోయారా? ఏం చెప్తుంది శబరి? కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనుషులు అన్నం మానేస్తుంటారు, అది తప్పు. అన్నం అనేది మనిషికి శక్తినిచ్చేది కానీ కోపాలు తీర్చుకునే ఆయుధం కాదని. ఇందాక నుంచి నిన్ను వదిలేస్తే తెగ లెక్చర్లు దంచేస్తున్నావు. నిరాహార దీక్షలు చేసే గాంధీగారి దేశానికి స్వతంత్రం తెచ్చారు. అది పాత పద్ధతి. ఇప్పుడు అతిగా తిని పన్నులు సాధించుకోవాలి. పదండి పదండి, ఈరోజు మీ అందరికీ నేను ముద్దలు కలిపెడతాను. పదండి రండ్రా.